Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. The Kerala story. ఈ సినిమా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో విడుదలై ముస్లిం మైనార్టీలకి వాళ్ళ ఆడపిల్లలను కించపరిచే విధంగా ఆ దర్శక నిర్మాతలు తీయడం చాలా బాధాకరం. వాస్తవానికి ఇది ఒక సినిమా రూపంలో చూసేదానికంటే బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకునే విధానంలో ఇది ఒక గేమ్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైనారంటున్నారు. ఎక్కడైనా కేరళ రాష్ట్రంలో 33,000 మంది మిస్ అయినట్టు ఎక్కడైనా ఒక కేసు నమోదైందా? వాస్తవానికి దూరంగా చూపిస్తూ లేని ఒక వివాదాన్ని లేపుతున్నారు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు. ఎందుకు నేను బీజేపీ గురించి చెప్తున్నానంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చి రిలీజ్ చేసినారు. బీజేపీ లేని రాష్ట్రాల్లో ఈ సినిమాను పూర్తిగా నిషేధించినారు. దీన్ని బట్టే అందరికి కూడా అర్థమవుతుంది. ఈ సినిమాలో కూడా వాస్తవం ఏది కూడా లేదు. దాంట్లో ఒక ముస్లిం మైనార్టీ మహిళల్ని ఒక టార్గెట్గా చేసుకొని ఆ సినిమా మొత్తము ఉగ్రవాదానికి ముస్లింలే పెంపొందించినట్టుగా, ఇంకొక రకంగా కూడా ఈ దేశ రక్షణలో కూడా వీలే ఆటంకమైనట్టుగా ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఇట్లా చూపించడం వల్ల మన భారతదేశము ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఏమున్నా కానీ అందరూ ఏకతాటి పైన ఉన్న దేశం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే భారతదేశమే. దీంట్లో అనవసరంగా రాజకీయాల కోసము అందరికీ వివాదం తెస్తున్న బీజేపీని నేను వాళ్ళకు ఒకసారి చెప్తున్నాను, రాజకీయం చేయాలనుకుంటే రాజకీయంగానే చేయండి. ఏదో మతాలని కులాలని అడ్డం పెట్టుకొని మీ ఓటు బ్యాంకును పెంచుకునేదానికి మాత్రము దీంట్లో ఏ విధంగా కూడా ముందుకు రావడం పద్ధతి కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సినిమా విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాకుండా, ఒకవేళ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా దాన్ని ఆపే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.